హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానూస్ కిచెన్ ఈరోజు మనం ఎంతో టేస్టీ మరియు హెల్దీ అయిన రెసిపీ గోళాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు వెజిటేబుల్స్ ఏమీ తినాలని అనిపించినప్పుడు ఈ టేస్టీ అయిన వంటకం ఓసారి ట్రై చేసి చూడండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ముందుగా రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పొడిని స్టోర్ చేసుకున్నట్లయితే వన్ మంత్ అయినా కూడా పాడవకుండా ఉంటుంది ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి ముందుగా ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పొడిలో కారం రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఉప్పు కారం నూనె అనేది ఈ పొడికి పట్టే విధంగా మనం కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఈ పిండిని మనం చల్లని నీటితో మరీ మెత్తగా కాకుండా ఒక ముద్దలా వచ్చేలా కలుపుకోవాలి ఈ విధంగా ఉన్న ఈ పిండిని మనం చిన్న చిన్న ముద్దల్లా చేసి పక్కన పెట్టుకోవాలి ఈ గోళాలు టూ డేస్ అయినా కూడా పాడవవు ఇలా చేసుకున్నటువంటి ఈ గోళాలను ఇప్పుడు వేడి నీటిలో వేయాలి వేడి నీటిలో టూ టు త్రీ మినిట్స్ ఇవి ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని వేరే ప్లేట్లోకి మనం తీసుకోవాలి ఇలా మొత్తం గోళాలను ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి చల్లారాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఆవాలు జీలకర్ర వేయాలి ఇవి వేగాక ఇందులో కొంచెం కరివేపాకు వేయాలి పసుపు కూడా వేయాలి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసినటువంటి గోళాలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ గోళాలకు ఆయిల్ పట్టే విధంగా ఓసారి మంచిగా కలుపుకోవాలి ఈ గోళాలు కలర్ చేంజ్ అయ్యేదాకా ఆయిల్లో వేగనివ్వాలి అంతే ఎంతో టేస్టీ అయిన గోళాలు రెడీ అయ్యాయి వీటిని అన్నంలో కలుపుకొని పచ్చి పులుసుతో తిన్నట్లయితే ఎంతో బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్